తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి జీవితం చాలా బాగుంటుంది. గుప్తదానాలు చేస్తారు. రహస్యమైనటువంటి చర్చల్ని సాగిస్తారు. ముఖ్యమైనటువంటి ఆర్థిక పత్రాలు సకాలంలో కనపడక తాత్కాలికంగా ఇబ్బందికి గురవుతారు. మీకు మేలు చేకూర్చే అంశాల్లో ఈ మాసం కొంత జాప్యం చోటు మీకు మేలు చేకూర్చే అంశాల్లో ఈ వారం కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి గాను కీలకమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటారు. నిత్యం అష్టములుగా గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. వైద్య విధానాల నూతనమైన పద్ధతుల్ని అవలంబిస్తారు. మెడిటేషన్ వల్ల మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు మనసుకి ఉల్లాసం కలిగిస్తాయి. అదేవిధంగా దొంగ స్వామీజీని నమ్మి మోసపోయే అవకాశం కూడా ఉంది.